చేత పగవారి చేత అమ్ము కత్తి కటారు బాగు బల్లము చేత నాకు ఏదైనా ఆపద సంభవిస్తే మరి మట్టివాడు ఆ మావనాగిరి పట్టణం లోపల ఉన్న నీకు ఇలా తెలవాలంటున్నావు. బామా రేణుకాయల్లమ్మా, బామా రేణుకాయల్లమ్మా, కడమల్ల చెట్టు మరి మట్టి మావరాగిరి పట్టణం లోపల ఉన్న నీకు ఎలా తెలవాలంటున్నావు బావారి ఎనికాయల్లమ్మ, మరి కాలమల్ల చెట్టును నీకు ఇస్తున్నావు బావారి ఎనికాయల్లమ్మ. ఈ కాలమల్ల చెట్టునైనా మరి మట్టి మావరాగిరి పట్టణం లోపల మన ఇంటి ముందు నాటి పెట్టుకోవాలి. తులసి మొక్కను ఏ ప్రకారంగా చూసుకుంటావో అదే ప్రకారంగా కాడమల్ల చెట్టును కూడా చూసుకోవాలి. ప్రాతకాల సమయం లోపల అనగా ఉదయం లేవగానే రాగి విందుతోటి జలుబులు తీసుకొచ్చి కాడమల్ల చెట్టుకు నీళ్లు పోయాలి. అది ఏ ప్రత్యక్ష దైవము, భర్త ఏ సర్వస్వము, నా భర్త బాగుండాలని కాడమల్ల చెట్టుకు నీవు పూజగట్టాలి. బామారి ఎనికి ఇల్లమ్మ, ఆ కాడమల్ల చెట్టుకునైనా ఏనాడైతే ప్రాతకాల సమయం లోపల ఉదయం లేవగానే జలుములు పోసి పతి ఏ ప్రత్యక్ష దైవం ఓ భర్త ఏ సర్వస్వము నా భర్త బాగుండాలని కాడమల్ల చెట్టుకు నీవు పూజగట్టాలి ఎల్లమ్మ. ఆ వనాంతమ లోపల నేను క్షేమంగా ఉన్నా కూడా ఈ మట్టే మౌరాగిరి పట్టణం లోపల ఉన్నటువంటి కాడమల్ల చెట్టు ఆకులు పువ్వులు పచ్చగుంటే ఎల్లమ్మ, ఆ వనాంతమ లోపల నాకు ఏదైనా ఆపద సంభవించినా గాని మట్టే మౌరాగిరి పట్టణం లోపల ఉన్నటువంటి కాడమల్ల చెట్టు ఆకులు పువ్వులైనా బామారేణి కాయల్లమ్మ తలజలారాలు తాయల్లమ్మ మరి కాడమల్లే చెట్టు ఆకులు పువ్వులు తలతల రాలిపోతాయి బావారి నిజాయల్లమ్మ. ఆ వనాంతం లోపల నాకు ఏమైనా ఆపద సంభవించిన గాని నీ నొచ్చుకున్న ముత్యాల బొట్టు చెదిరిపోయినట్టు, నీ చేతుకున్న గాజులు పగిలిపోయినట్టు, నీ కాలుకున్న మట్టలు కరదరిగినట్టు గండ కళ్ళు గండవమ్మ బావారి నిజాయల్లమ్మ. మరి నీ నొచ్చుకున్న ముత్యాల బొట్టు చెదిరి కింద పట్టట్టు బామారేణికి ఎల్లమ్మ, నీ చేతికున్న గాజులు పగిలిపోయినట్టు, నీ కాలుకున్న మట్టెలు కడదరిగినట్టు, నీ ముత్తైదువ తనము పోయి ముండతాపం వచ్చినట్టు బామారేణికి ఎల్లమ్మ. రన్నకలలు గంటమమ్మ ఒకవేళ నాకు నిజంగానే ఏదైనా ఆపద సంభవించిన గాని మరలా నేను బతకాలంటే భామా రేణుకి ఎల్లమ్మ సత్యానుభవనమ్మ అది సత్యమైన బోణము నీ నా వద్దకు తీసుకొచ్చినట్లయితే మరలా నేను జన్మిస్తాను బామారేణి కాయల్లమ్మ అని ఆ సత్యమాధ్యమ దగ్గరము నేర్చుకుడైంది. బామారేణి కాయల్లమ్మ నేను తపసులకు వెళ్లే సమయం ఆసన్నమైతుంది బామారేణికి ఎల్లమ్మ, మరి నేను తపసులకు వెళ్లే సమయం ఆసన్నమైతుంది బామారేణి కాయల్లమ్మ అని ఆ సత్యమాధ్యమ దగ్గరము నేర్చుడైన అష్టకంకర విడిచిన రేణుకాయల్లమ్మ వస్తానికి గట్టి నొస్తా
ఆ సింగము తీసిండు రేణుకా ఎల్లమ్మ కత్తికి గట్టి ఆ జమదగ్ని మునీశ్వరుడైన పసుపు బట్టలతో బయలు బాట పట్టిండు జమదగ్ని మునీశ్వరుడు ఎర్రచెక్కనాలల్లా ఎర్రగడ్డ భూముల్లా కలిగి దుబ్బల దాటి కరడులు దచ్చి ఆ జమదగ్ని మునీశ్వరుడైన అష్టాది రాగల్లా జరి పోతులగా మరి జేమైనదా మరి గన్నమైనండు పక్షులకు ఘనమైనదా మరి ఆకు ఆకు 66,000 పక్షులు కొమ్మ కొమ్మకు 1,000,000 పక్షులు ముందుగా మురిగా పోదాలకుండే ఆ మర్రి కొట్టిన చోట జమదగ్ని మునీశ్వరుడైన 7 దమనాలు వాతిండి 7 దమనాల మీద 7 నిమ్మ పళ్ళు మోపి శిరసు వనంగా తల కిందికి పెట్టి శ్రీ పాదాలు వనంగా కాళ్ళు పైకి పెట్టి ఓం ఓం అనుకుంటా ఈ ప్రకారంగా జమదగ్ని మునీశ్వరుడైన మరి చెట్టులా చెట్టు రీతిగా తపస్సులోన నీలమై ఉన్నాడు గుట్టల్లా గుట్ట రీతిగా తపస్సులోన నీలమై ఉన్నాడు జమదగ్ని మునీశ్వరుడైన ఆ జమదగ్ని మునీశ్వరుడు తపస్సులో నా నీలమై ఉండేటి వరకల్లా అమ్మవారు రేణుకా ఎల్లమ్మ నన్ను మరి ఏనాడైతే తపస్సులోన నీలమై ఉన్నాడో జమదగ్ని మునీశ్వరుడు తిరుమలో వారములు గడుస్తూ ఉన్నాయి జమదగ్ని మునీశ్వరుడు తపస్సులో నా నీలమైన ఆ జమదగ్ని మునీశ్వరుడు తపస్సులోను నీలమై 11 సంవత్సరాల 11 నెలల 25 రోజులు నడవస్తున్నది మరి ఇక్కడి ముచ్చట ఇట్లే ఉండగా ఆ మఠ మావురాగిరి పట్టణము లోపల రేణుకా ఎల్లమ్మ ఆ అమ్మవారు రేణుక ఎల్లమ్మకు భర్తపై కాంచాలే తపస్సులు పట్టేటి వరకల్లా ఆ జమదగ్ని మునీశ్వరుడు ఏనాడైతే ఘోరమైన తపస్సులు పట్టినటువంటి సమయ కాలంలో ఆ జమదగ్ని మునీశ్వరుడు పట్టిన తపస్సులకు దేవాన దేవతలు మెచ్చినారు ఆ దేవాన దేవతలు మెచ్చి కామదేవుని ఎప్పుడైతే బహుకరించేటి వరకల్లా ఆ కామదేవుని దగ్గర పెట్టుకుంటూ జమదగ్ని మునీశ్వరుడు మరి ఇక్కడి ముచ్చటే ఇట్లా ఉండగా అలాగే మావురాగిరి పట్టణము లోపల భర్తపై కాంసలు బావు ఆగలిగి అమ్మవారు రేణుకా ఎల్లమ్మ అటువంటి అమ్మవారు రేణుకాయల్లమ్మ వెళ్ళకుండా కైలాసగిరిలో మట్టే మౌరాముని పట్టణంలో ఉన్నటువంటి అమ్మవారు రేణుకాయల్లమ్మ శుభప్రాయంగా నిద్రిస్తూ ఉండగా ఈ చెట్టు ఉన్నవయ్యా ఏ గుట్టలు ఉన్నవయ్యా
బాబు ఏ పుట్టనున్నావు దాసీ కాంతను దగ్గర పిలుచుకొని ఆ చలికత్తలు ఎంబడి తీసుకొని ఓ దాసీ కాంతలారా ఓ చలికత్తలారా ఉన్నదైనా ఉండాలైనా చెప్పి అమ్మవారు నేను కాయల్లమ్మాసీకాంతలుకోని ఆ చలికత్తలు పెంచుకున్నాను నేను కాయల్లమ్మా ఓ దాసీకాంతలారా ఓ చలికత్తలారా నీ భర్త దాడలు కావాలా అడుగు ఆమె బోర్ల పక్కన వండుకొని చూస్తాను నాకు బాబా లే లేవు నువ్వు లేవు వాళ్ళ భర్త దాడలు నీకు తెలుసా బాబా వారందరూ కూడా బొర్ర పక్కనే ఉన్నారు కొంచెం తొలపాడ పడినట్టే ఉన్నారు అని చెప్పి అమ్మవారు ఎడికా ఎల్లమ్మా ఎవరిని అడిగినా ఎన్ని ప్రయోజనం లేదని చెప్పి అమ్మవారు ఎడికా ఎల్లమ్మా తిరిగేవాడు నారాయణమూర్తి
Thank you.
తెలియవాలి. కైలాస గిరిలల్లా ఆ కన్న తండ్రి నేను కొలిపినా గాని నా కన్న తండ్రి ఓంకార జపనామ సంకీర్తన పట్టుకొని మరి నా కన్న తల్లినైనా తపోనీతలు పట్టినాడు. మరి నా కన్న తండ్రిని మేలు కొలపాలంటే ఇంకా ఏమని వేడుకుందని చెప్పి అమ్మవారు వెనుక ఎల్లమ్మ కన్నెత్తి చూడవయ్యా మరి ఇంకా ఏమని వేడుకుందనయ్యా సదాశివుండా రామయ్య పరమేశ రామయ్య పరమ పురుష పరక
వెనకంట మహేశ్వరానికి పింక అమ్మవారు వెనుక ఎల్లమ్మ ఇంకా ఏమని వేడుకుందునయ్యా సదాశివుండ ఎన్ని విధములుగా వేడుకున్నా గాని ఓంకార తమనామతం గీతలు పట్టుకోని తమోడి కరుతున్నవయ్యా సదాశివుండా మరి ఇంకా ఏమని వేడుకుందునయ్యా నాయన వచ్చనని చెప్పి అమ్మవారు వేడుక ఎల్లమ్మ మరి నేను పట్టినా ఓంకార తమనామతం గీతలు పట్టుకోని అదే తమోడి పట్టినా ఓంకార తమనామ సంకీర్తలు పట్టుకోని నిన్ను మేలుకోందామన్నానే అమ్మవారు వేడుక ఎల్లమ్మ 10,000 జోడించి పంపతులు పట్టుకొని ఆ పంచాక్ష జపనామ సంకీర్తన పట్టుకొని ఈ ప్రకారంగా అమ్మవారి మామిండుకున్నా కైలాసిగిరిలలా ఓంకార జపనామ సంకీర్తన పట్టుకొని ఎప్పుడైతే మేలుకొని పేరు వరకలా నేత్రం నిప్పినాడే మరి కన్నా తండ్రి శివాజంగమయ్యను నేను తపసులోన నీలమై ఉండగా బిడ్డారే ఎల్లమ్మ నా వద్దకు వచ్చి నారాయణ పరమేశ్వరుడు అంటును బిడ్డారే ఎల్లమ్మ బిడ్డారే ఎల్లమ్మ రావిన పూర్తి పరాశక్తి అమ్మవారు రేణుక బిడ్డారి ఎడికి ఎల్లమ్మ ఆ విండికొండా కైలాసగిరి పట్టణము చేరవచ్చి ఆయన పరమేశ్వరుడు అని చెప్పి నా వద్ద మొర తిందుతున్నావు బిడ్డారి ఎడిక ఎల్లమ్మ ఆ మఠ మావరాగిరి పట్టణము నుంచి ఈ వెండికొండ కైలాసగిరి పట్టణము రాను కారణము ఎలా అంత దూరము నుంచి ఇంత దూరము ఎందుకని మచ్చలు తలిస్తే మొలచేటి వాడను బిడారేణిక ఎల్లమ్మ బిడారేణిక ఎల్లమ్మ 9 నవకాండములాకు తొట్టి కట్టి ఊపేటి ఆ దాతను నేను 84,00,000 జీవజంతులకు అన్న ఆధారం పెట్టేటి ఆ దాతను నేను
ఈ కన్న తండ్రి బోలాశంకరుడు ఉండగా విఠారేని కాయల్లమ్మ అంత దూరము నుంచి ఇంత దూరం పోరాను కారణం ఎలా? నీవు ఎందుకని చింతిస్తున్నావు విఠారేనికి ఎల్లమ్మ? చింత విధారేనికి ఎల్లమ్మ, ఈ కన్న తండ్రి శివ జంగమయ్య ఉండగా మరి నీవు ఎందుకని చింత ఎందుతున్నావు విధారేనికి ఎల్లమ్మ? ఏమి ఆపద కలిగింది విధారేనికి ఎల్లమ్మ? ఆ మట్టివాడ మౌరాగిరి పట్టణము లోపల నా యొక్క అల్లుడు అనంగా చమదగ్నేశ్వరుడు, నీవు క్షేమంగా ఉన్నదా లేదా బిడ్డారేనికి ఎల్లమ్మా? నీవు ఎందుకని చింత ఎందుతున్నావు బిడ్డారేనిక ఎల్లమ్మా? కడగల్లా నీ ముఖము కడ చిన్న వాయనమ్మా. ఈ కన్న తండ్రి బోలా శంకరుడు ఉండగా ఎందుకని చింత ఎందుతున్నావు విటారేనికి ఎల్లమ్మ? కలగల్ల నీ ముఖమేమో కళ చిన్నమైందమ్మ విటారేనికి ఎల్లమ్మ? రూపుగల్ల నీ ముఖము రూపు చిన్నమైంది, ప్రాంతి గల్ల నీ ముఖము భ్రమ చెదిరింది విటారేనికి ఎల్లమ్మ? అత్త కొట్టినాడ మామ తిట్టినాడా బిడ్డ ఎల్లమ్మ? ఈ కన్న తండ్రి శివ జంగమయ్య ఉండగా నీకు దిగులు ఎందుకు బిడ్డారేనికి ఎల్లమ్మ? ఎందుకని చింత ఎందుతున్నావు బిడ్డారేనికి ఎల్లమ్మ? ఏమి ఆపద కలిగింది నీకు వెండి కొండ కైలాసగిరి పట్టణము ఎందుకని చేరవచ్చినవు బిడ్డారేనికి ఎల్లమ్మ? మరి ఈ కన్న తండ్రి శివ జంగమయ్య తోటి నీకు ఏమి పని కలిగింది బిడ్డారేనికా ఎల్లమ్మ?
కైలాదగిరి పట్టణం ఎందుకు నివసిన వరకు ఇంద్రము నాయన సదాచిగుండా ఏ మహాని ఏ మహాని స్తంభాల కింద స్తంభాల పందిర్ల కింద మరి అంగారంగా వైభవంగా దీని కాయలు పెళ్ళు చేసినారు మరి లగ్నమైనది కానీ నాయన సదాచి ఉండా లగ్నము అయ్యో నీ బస్తాండు జమదగ్గి మునీశ్వరుడు ఆయన అష్టగంగా విడిచిండు బస్తాండు కత్తికి కట్టి సింహ పోసిండు ఎల్లమ్మ నాయక ప్రసాదుడు ఇక్కడ ఉన్నాడు ఏ చెట్టులు ఉన్నాడు ఏ గుట్టలు ఉన్నాడు ఏ కొండలున్నాడు ఏ కొడగిళ్ళు ఉన్నాడు బిడారేనికి ఎల్లమ్మా నీ భర్త జాడల కోసమని నీ వద్దకు వచ్చినానంటున్నావు బిడారేనికి ఎల్లమ్మా అలనాడు వెండికొండ కైలాసగిరి పట్టణం లోపల పరసలు కొట్టి పందిళ్ళు వేసి నిమ్మలు కొట్టి నీడలు వేసి ఆకాశానికి ఉదయనికంతా గెద్దలు వేసి పెద్దల మీద రంగురంగుల పట్టణాలు వరిసి ఈ గుర్తుకుంట గ్రామము లోపల
ఆ గౌడ వారందరి కలిసి ఏ ప్రకారంగా రేణుకి ఎల్లమ్మ కళ్యాణం అయితే చేసినారో అంతకు రెట్టింపుగా వెండికొండ కైలాసగిరిపట్నం లోపల మీకు అంగరంగ వైభోగముగా లగ్నమైతే జరిపించినవు గాని బిడ్డ రేణుక ఎల్లమ్మ నాలుగొత్తుల నాగా వెళ్ళి పగి పగినమ్మ బిడ్డ ఎల్లమ్మ మరి తండ్రి వేసినటువంటి పాపాలు మూటగట్టుకొని నీ యొక్క భర్తానుడు జోదగిమునేశ్వరుడు పైక 12 ఏళ్ళ తపస్సుకు వెళ్ళిండు బిడ్డ రేణుక ఎల్లమ్మ. మరి నీ భర్తానుడు తపస్సులకు వెళ్ళి ఈ వెండికొండ కైలాసగిరి పట్టణము లోపల నుంచి మరి లగ్నం పోల చలి దిక్కున లేచిండు వస్త్రకంకర విడిచి నీ యొక్క వస్త్రానికి గట్టి నష్టపాతకు తీసిండు నీ యొక్క కత్తికి గట్టి పశువు బట్టలతోటి బయలుదేరి పాట పట్టిండు భర్తానుడు జోదగిమునేశ్వరుడు. నీ భర్త జాడల కోసము నీ నా వద్దకు వచ్చినా అంటున్నావు బిడ్డ రేణుక ఎల్లమ్మ. ఏమని చెప్పునే బిడ్డ రేణుక ఎల్లమ్మ తండ్రి వేసిన పాపాలు మూట కట్టుకొని పైక 12 ఏళ్ళ తపసులకు బయలుదేరి పాట పట్టిండు బిడ్డ రేణుక ఎల్లమ్మ. నీ భర్తానుడు తపసులకు వెళ్ళినైనా 11 సంవత్సరాల 11 నెలల 25 రోజులు గడవ వస్తున్నదమ్మ. 5 గడియలాగా బిడ్డ ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ వెండికొండ కైలాసగిరి పట్టణం లోపల ఉన్నట్లయితే నీ భర్తనుడు 12 ఏళ్ళ తపసు ముగించుకొని నిన్ను 4 గంటల నాకు వెళ్ళి ఆడతాడు బిడ్డ రేణుక ఎల్లమ్మ. ఎంత చెప్పినప్పటికీనైనా ఉండంటే కాదంటున్నావు కాదంటే ఏమనంటున్నావు భర్తానని జాడనా తోడు తెలుపమంటున్నావు బిడ్డ రేణుక ఎల్లమ్మ.
మరి ఈ యొక్క భర్తనుడు జ్యోతిజ్ఞ మునేశ్వరుడు అనక ఊరికి ఉత్తరాన ఉడాల మరి ఉడాల మరి చెప్పంగా వినకపోతే నీవే చనిపోతూ విటారేడికి అయ్యల్లమ్మా. మరి నీ భర్తారుడు జమదగ్గిమునేశ్వరుడైన బిడ్డారిని కాయల్లమ్మా తండ్రి వేసిన పాపాలు మూట కట్టుకొని ఊరికి ఉత్తరాన ఉడల మర్ర కింద అసాది రాగలకి ఇచ్చారు. మరి మర్ర కింద పైకి 12 ఏళ్ల తపసును బిడ్డరేని కాయల్లమ్మా నీ భర్తారుడు నీకు దక్కాలన్నా బిడ్డారేని కాయల్లమ్మా నీ భర్తారుడు జమదగ్గిమునేశ్వరుడు నీకు దక్కాలన్నా బిడ్డారేని కాయల్లమ్మా సత్యాన బోనమమ్మా ఎడతాల బోనము ఎల్లమ్మా బోనము ఎంగిలిగా అన్నటువంటి సత్యమైన బోనము నీ భర్త వద్దకు నీవు తీసుకెళ్లిన గాని నీ భర్త దారులు నీకు తెలిస్తాయి. నీ భర్తడు నీకు దక్కుతుడు బిడ్డారేని కాయల్లమ్మా నీ పూజ చక్కగుంటేనే బిడ్డారేని కాయల్లమ్మా పూజ చక్కగుంటే నీ పురుషుడు నీకు దక్కుతుడు ఎల్లమ్మా నీ పతివ్రతనము నీ తోటి ఉన్నట్లయితే నీ భర్తారుడు నీకు దక్కుతుడు బిడ్డారేని కాయల్లమ్మా. మరి నా మాట మన్నించి ఏడంత్రాలు ఇలా సత్యానుపూర్ణము గావించుకోండి. నీ భర్త అని వద్దకు వెళ్ళినట్లయితే నీ భర్తారుడు జడలు నీకు తెలిస్తే బిడ్డారేని కాయల్లమ్మా. నాకు మనకి చాలా సంతోషమైన చెప్పి అమ్మవారు నేను కా ఎల్లమ్మా మధ్యవాడ బాబురమ్మే కట్టుముట్టుయాలు కావలసినది రేణి కాయల్లమ్మా ఆ టుముట్టుయాల లోపల అమ్మవారు రేణి కాయల్లమ్మా ఉయ్యాలలు కాబట్టి తీసుకొని మార్గమైన ఏ ప్రకారంగా చేస్తూ ఉన్నాడు